మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సూచనలతో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితరెడ్డి నెల్లూరు రూరల్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గిరితరెడ్డి మాట్లాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే మనమందరం కలిసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, అక్రమ కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ చరిత్రలో కని విని ఎరకని అతిపెద్ద గొప్ప విజయాన్ని సాధించబోతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రాని పరాజయం పాలవబోతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వడ్లమూడి రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జెన్ని రమణయ్య, దొడ్డపనేని రాజానాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు కప్పిర శ్రీనివాసులు, కార్పొరేటర్లు బద్దిపూడి నరసింహగిరి, చేచర్ల మహేష్, క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, అల్లాబక్షు, కంటే సాయిబాబా, ఊరందూరు సురేంద్రబాబు, మన్నేపల్లి రఘు, కనపర్తి గంగాధర్, టీడీపీ నాయకులు శంషుద్దీన్, దాట్ల చక్రవర్తన్ రెడ్డి, నన్నం శ్రీనివాసులు, మేకల మధు, ఊటుకూరు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారి సూచన మేరకు ఈరోజు నియోజకవర్గంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాదేశ జరుగుతున్నాయి. గత 8 రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో దానికి నిరసనగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 8 రోజులుగా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా రాబో కొద్ది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారని నమ్ముతూ, ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పాలన అందిస్తున్నారో, ఎలాంటి అరాచకంగా అక్రమంగా భయభ్రాంతులకు గురి చేసేటట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ని అంతా కూడా అంధకార ప్రదేశ్గా మార్చి ఈరోజు భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా తీసుకొస్తున్న సంగతి కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. రాబో రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే దీనికి అవసరమని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మనం ఒక తప్పు చేశాం, ఈ తప్పు మళ్ళా రాకూడదు అని ప్రజలంతా కూడా ఈరోజు రోడ్ల మీదకు వచ్చి వీధుల్లోకి వచ్చి మీరు చేసే పోలీస్ చర్య వల్ల బయటకు వచ్చి మాట్లాడలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా రాబో 2024 దానికి ముందు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా తిరిగి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని నమ్ముతూ, ఈ పాలన అంతమొందించుకుంటే ఈ రాష్ట్రం రాబో రోజుల్లో భారతదేశంలో కూడా కనపడిన పరిస్థితికి వెళ్ళిపోద్దని తెలియజేస్తూ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారని నమ్ముతూ, ఏదైతే రిలే నిరాదీక్షలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయో విడుదలైందాక కూడా అందరూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహాయ సహకారాలతో అన్ని విధాలా కూడా పార్టీ అధిష్టానం ఏమి ఆదేశిస్తుందో అవన్నీ కూడా మేమందరం కూడా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ గవర్నమెంట్లో యువత ఈ పరిస్థితిలో ఉంది, సిగ్గుందా అని అడుగుతున్నాం. ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చారా? ఒక యువత భవిష్యత్తుకు రూపకల్పన చేశారా? ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? యువత భవిష్యత్తును తుంగల తొక్కలేదా? మళ్ళీ మీరు ఏ విధంగా Y01 75 అని అడుగుతున్నారు? విజనరీ లీడర్, స్కిల్స్ ఉన్న లీడర్ కటకటాలు వెనుకున్నాడు, కిల్లింగ్ లీడర్ రోడ్డు బయట శాడిజంతో పరిపాలిస్తున్నాడు. సిగ్గులేని మంత్రులు ఒకరు కోడి ఈకలు కోడి గుడ్లు.
ఇంకొకరు డాన్సులు. ఒక్కసారి ఆలోచించారా మీ మంత్రివర్గం ఎలా ఉందో ఆలోచించారా? ప్రజల పక్షాన పరిపాలించే పక్షాన మీ మంత్రివర్గం ఆలోచన విధానం ఉందని మీరు గమనించారా? తప్పుడు మాటలు లేకుండా కుల ప్రస్తావనలు తీసుకురాకుండా బద్ద ప్రస్తావనలు తీసుకురాకుండా క్షుణ్ణంగా అందరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే భాషలో సున్నితంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాట్లాడగలరా? 5 సంవత్సరాల మీ పరిపాలనలో మీ అనకాల ఒక శక్తి నడిపిస్తుందని మీరు అనుకుంటే ఒక మహాశక్తి డెవలప్మెంట్ అంటే మారు పేరైనా మహానాయకుడు అనకాల మొన్న మాకెంత ధైర్యం ఉండాలి. గవర్నమెంట్ లేకపోతే చులకనైపోయావా? అక్రమ కేసులు రోడ్డెక్కితే అక్రమ కేసులు లోపల నా భావాలను తెలియజెప్పుకునే విధంగా మాకేదన్నా వెసులుబాటు కల్పించారా? మా బాధను ఎవరికి చెప్పుకోవాలి? మమ్మల్ని పరిపాలించేది మీరు కదా. రాజు అంటే ఒక ముద్ద అన్నం పెట్టాలి. మా కడుపు కొట్టకూడదు, మా భవిష్యత్తుతో ఆడుకోకూడదు. మీ పక్కన సలహాదారులను మార్చుకోండి. పక్కదోవ పడుతున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘోషిస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆవేదనకు గురై ఉన్నారు. పాపాలు ఊరికే పోవు. కలియుగం ఈ జన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో నడిపిస్తారు. అధికారం శాశ్వతం కాదు. పరిపాలించే హక్కు మీకు అప్పగోలు తెరిచాడు. సక్రమంగా పరిపాలిస్తే సక్రమంగా పరిపాలించండి, పరిపాలించకపోతే క్విట్ చేయండి. ఖజానా నిండుతుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ఒక నాయకుడు లోపల ఉన్నాడంటే చేతగాని యువతలా కూర్చోలేదు. సంస్కారవంతులై కూర్చోనున్నాం. ఆదేశాలు ఇస్తే యువత ఎంత దూరం పోతుందనేది మాటల్లో చెప్పలేం, చేసి చూపిస్తాం. బేషరత్గా కడిగిన ముచ్చవల క్షమాపణలతో మా నాయకుడు మాకు అప్పచెప్పండి. ఉద్యమాలు ఆయన కొత్త కాదు, ఆలోచన ఆయన కొత్త కాదు. ఇవన్నీ కొట్టిన పిండి. సహనం ఓర్పు కొంతవరకే పరీక్ష, ఎక్కువ పరీక్షించదు. ఎక్కువ పరీక్షిస్తే ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. కబడ్డా జాగ్రత్త. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.